ఒకవేళ నీ డిఫెక్టివ్ ప్లానింగ్ కాదు నార్మల్ సక్కం ఛాన్సెస్ కి తీసుకెళ్తావు ఇన్వెంటరీకి తీసుకెళ్తావు ఏ రేటు రేట్ ఎలా వస్తుందమ్మా సప్లిమెంటరీ రేట్ ఓవర్ హెడ్ అబ్జర్వ్ డివైడెడ్ బై ఈక్వల్ అండ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సో సప్లిమెంటరీ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఓవర్ హెడ్ టు బజార్డ్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈక్వల్ అండ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎగ్జాంపుల్ ఓవర్ హెడ్ అబ్జర్డ్ వన్ లాక్ అమ్మా నువ్వు ఆల్రెడీ పైన అండర్ అబ్జర్వ్ ఓవర్ అబ్జర్డ్ కనుక్కుంటావు దానికి సంబంధించి వన్ ఫోర్త్ ఇస్ డ్యూ టు ప్లానింగ్ ఎర్రర్ అంటే దాంట్లో వన్ ఫోర్త్ ఏంటమ్మా ప్లానింగ్ ఎర్రర్ ఎక్కడికి పంపిస్తావు కాస్టింగ్ అంటే రిమైనింగ్ రిమైనింగ్ ఫైవ్ రిమైనింగ్ త్రీ ఫోర్త్ ఎక్కడికి తీసుకెళ్తావు అంటే సప్లిమెంటరీ రేట్ యూజ్ చేసి నేను సి కి తీసుకెళ్తాను సప్లిమెంటరీ రేట్ అంటే ఏంటి సార్ అండర్ అబ్జర్వ్డ్ ఓవర్ అబ్జర్వ్డ్ ఎంతో ఉంటుంది ఆ త్రీ ఫోర్త్ డివైడెడ్ బై ఈక్వల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈక్వెలెంట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎలా కాలిక్యులేట్ చేస్తాం ఈక్వలండ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆర్ ఎక్స్ప్రెస్ ద ఫుల్లీ ప్రొడక్షన్ ఫినిషిడ్ గూడ్స్ అంటే నీకు అందులో వర్కింగ్ ప్రోగ్రెస్ ఉండొచ్చు అవన్నింటినీ ఎలా కన్వర్ట్ చేయాలంట వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఊరినే అమ్మ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది అలాంటి ఫోర్ థౌసండ్ యూనిట్స్ ఉన్నాయి ఇవే హండ్రెడ్ పర్సెంట్కి అయితే ఎన్ని యూనిట్స్ వస్తాయమ్మా టూ థౌసండ్ చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ త్రీ థౌజండ్ యూనిట్స్ ఫినిషిడ్ గూడ్స్ ఉంది ఫోర్ థౌసండ్ యూనిట్స్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఉన్నాయి అవి ఫిఫ్టీ థౌసండ్ అంట వాటిని ఫుల్ ప్రో ఫినిషింగ్ గుడ్స్గా చెప్పాలంటే ఎలా చెప్తారమ్మా ఫోర్ థౌసండ్ ఇంటూ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ కాలిక్యులేషన్ సింపుల్ కానీ ఇక్కడ లాజిక్ అప్లై చేయాలి ఒక ఫోర్ థౌసండ్ యూనిట్స్ హాఫ్ ఏ కంప్లీట్ అయినాయి వీటిని ఫుల్ కంప్లీట్ లో చెప్పాలి అంటే ఎలా చెప్తావు నువ్వు ఫోర్ థౌసండ్ ఇంటూ ఫిఫ్టీ పర్సెంట్ అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఫుల్ కంప్లీట్ అయినాయి త్రీ థౌసండ్ ఈ వర్కింగ్ ప్రోగ్రెస్ ఫోర్ థౌసండ్ యూనిట్స్ ని ఫుల్ కంప్లీట్ లో ట్రాన్స్లేట్ చేస్తే టూ థౌసండ్ త్రీ థౌసండ్ ప్లస్ టూ థౌజండ్ ఎంతమ్మా ఫైవ్ థౌసండ్ ఈ ఫార్ములాస్ అన్ని నువ్వు నమ్మొద్దు బ్రెయిన్ అప్లై చేయి అంటే నీ దగ్గర ఉన్న ఫినిషిడ్ గుడ్స్ యాజ్ ఇట్ ఈస్ తీసుకో హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ ప్రోగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్కి కన్వర్ట్ చేస్తే ఎంతో ఆ నెంబర్ తీసుకో అర్థమైందా దాన్ని ఈక్వల్ అండ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటారు అకౌంట్స్లో ఎక్కడ వచ్చినా ఇదే లాజిక్ ఫాలో అవును సో ఈక్వల్ అండ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కడ కనిపించినా నీకు అకౌంట్స్లో కనిపించినా ఎక్కడ కనిపించినా ఇదే లాజిక్ అమ్మ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయితేనేమో అవి మొత్తం తీసుకో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవ్వలేదా వాటిని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే ఎంత వస్తుందో యూనిట్స్ అన్ని తీసుకో ఇక్కడ ఫిఫ్టీ పర్సెంటే కంప్లీట్ అయింది అన్నాడు ఫిఫ్టీ పర్సెంట్ అవలేదు అన్నాడు అంటే ఫోర్ థౌసండ్ కదా ఫిఫ్టీ పర్సెంట్ అవ్వలేదు కాబట్టి వాటిని హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలంటే ఎంతమ్మా టూ థౌసండ్ సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఇప్పైనా చూసుకోండి అమ్మా ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అండ్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్స్ నేను ఎలొకేషన్ చేసే అప్పుడు యూజ్ చేసేది ఇక్కడ త్రీ మెథడ్స్ ఉంటాయమ్మా ప్రైమరీ సెకండరీ జాగ్రత్తగా అమ్మా మెయిన్ డివిజన్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఉంటాయి ఉంటాయమ్మా ఏంటమ్మా అది మెయిన్ ఎలోకేషన్ టు ది మెయిన్ ఫస్ట్ దేనికి ఎలోకేట్ చేస్తాం మెయిన్కి తర్వాత దేనికి ఎలోకేట్ చేస్తాం సర్వీస్ మెయిన్కి ఎలోకేట్ చేసేదాన్ని ఏమంటారమ్మా ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ తర్వాత వాటికి ఎలోకేట్ చేసేది సెకండరీ డిస్ట్రిబ్యూషన్ దీని మీద అడుగుతాడు అందులో చాయిస్ తీసుకుని రావటం ఇది అడిగితే కానీ ఇవి మనం మెయిన్ క్లాస్లో చేసామమ్మా నేను చేయలేదు ఎవరి సార్ చేయించానమ్మా ఇవన్నీ స్టూడెంట్సే చేసి చెప్పారు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే రెసిప్ ఒకళ్ళు కానీ అవన్నీ స్టూడెంట్స్ చేసి వచ్చే ఆన్సర్ చెప్పారు అవన్నీ బయట చాలా కష్టంగా ఉండేయమ్మ కానీ మన స్టూడెంట్స్ కానీ అవన్నీ చాలా ఈజీగా తీసుకుంటూ వెళ్ళిపోయారు ఫస్ట్ పర్టికులర్స్ తీసుకో రెంట్ తీసుకో బేసెస్ తీసుకో ప్రొపోషన్ క్వశ్చన్లో చెప్తాను నీట్గా ఏ ప్రొపోషన్ ఏంటి అని అది తీసుకో నీట్గా ఏ రేషియో అయితే ఆ రేషియో ఫస్ట్ ఏ డిపార్ట్మెంట్కి ఎలొకేట్ చేస్తావు మెయిన్కి తర్వాత సర్వీస్ ఎలోకేట్ సర్వీస్ ఇస్ సెకండరీ సర్వీస్ ఆర్ సెకండరీ కాస్ట్ టు ది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏంటమ్మా సర్వీస్ డిపార్ట్మెంట్స్కి అలొకేట్ చేస్తే దాన్నే సెకండరీ డిస్ట్రిబ్యూషన్ అంటారు అదొక మెథడ్స్ మనం మెయిన్ క్లాసెస్లో చెప్పామమ్మా అదొకసారి నేను యూట్యూబ్లో ఉంటే చూసుకుంటది అండ్ మెథడ్స్ ఇన్ సర్వీస్ డిపార్ట్మెంట్ చెప్పండమ్మా సర్వీస్ డిపార్ట్మెంట్కి ఎలొకేట్ చేస్తే మెయిన్ ఏమో పెద్ద మెథడ్స్ ఏమి అమ్మా డైరెక్ట్ అలొకేషన్ సర్వీస్కి మాత్రం ఏంటమ్మా డైరెక్ట్ అలొకేషన్ నెక్స్ట్ వన్ ఏంటమ్మా ఒకే క్వశ్చన్ అడిగితే చెప్పండి అమ్మా స్టెప్ మెథడ్లో ఎలా అలొకేట్ చేస్తారు ఫస్ట్ 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 అన్నిటికీ అలొకేట్ చేస్తారు నెక్స్ట్ వచ్చేటప్పుడు ఒకటి తగ్గించేస్తారు ఫస్ట్ దాన్ని సెకండ్ అలా ఒక్కొక్కటి రేట్ జ్యూస్ చేసుకుంటూ వస్తారు దాన్ని ఏమంటారమ్మా స్టెప్ మెథడ్ సెవెంటేనియస్ ఈక్వేషన్ అంటే దాన్ని దీనికి దీని దానికి ఒక ఈక్వేషన్ ఫామ్ చేస్తారు రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ అంటే మన ఆన్సర్ ఎన్ని పేజెస్ వచ్చిందమ్మా రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్లో మూడు పేజీలు వస్తాయి దీని దానికి మళ్ళీ దాని దీనికి అలా జీరో వచ్చేదాకా చేస్తూనే ఉంటారు ట్రైలర్ అంటే సెవెంటేనియస్ ఈక్వేషన్ మళ్ళీ ఫస్ట్ ట్రైల్ అంటారు ఫస్ట్ కొన్ని తీసుకొని ఎంటర్ ఎంటర్ చేసుకొని మళ్ళీ మళ్ళీ ఇంకొక మెథడ్ తీసుకొని ఎంటర్ చేసుకుంటూ వెళ్తాం ఈ లాస్ట్ టూ పెద్దయ్యవాడగర్ కానీ నాకు తెలిసి ఈ రెండు కొంచెం ఇంపార్టెంట్ స్టెప్ డైరెక్ట్ కూడా ఆ మూడు చూడండి అమ్మా దానికి ఫార్మాట్లు కూడా ఇచ్చాను నేను ఆన్సర్లు కూడా ఇచ్చాను నీట్గా ఒకసారి చూడండి స్టెప్ డౌన్కి ఎలా చేయాలని నీట్గా రాసాం వాళ్ళు చదివితే కూడా అర్థమైపోద్ది మీకు ఇది ఆన్సర్ కూడా ఇచ్చాం ఒకటే క్వశ్చను మేమేం ఏం చేసామంటే ఒకటే క్వశ్చన్ మొత్తం అన్ని ఒకటే క్వశ్చను డైరెక్ట్ అయితే ఎలా స్టెప్ డౌన్ అయితే ఎలా సైమల్టేనియస్ అయితే ఎలా రిపీటెడ్ అయితే ఎలా ట్రయల్ ఎండర్ అయితే ఎలా ఒకటే క్వశ్చన్ మొత్తం అన్ని మెథడ్స్ చేస్తాం మేము అదే ఇది చూడండి ఆన్సర్ కూడా ఉంది ఒకటే క్వశ్చన్ ఉంటుంది మొత్తం సరే ఇంపార్టెంట్ అమ్మా అవి మీరు గెస్ట్ చేయండి ఒకవేళ ఎగ్జామ్ అడిగితే ఏ మెథడ్ అడగచ్చు ఏదో ఒకటి గురిట గెస్ట్ చేయండి మైల్డ్ గెస్ డైరెక్టా స్టెప్ డౌనా సైమల్టేనియసా రిపీటెడా ట్రైలర్ స్టెప్ డౌన్ వాట్ ఫేవరెట్ స్టెప్ డౌన్ ఓకే సైమల్టేనియస్ ఈక్వేషన్ రేర్గా అడుగుతారు డైరెక్ట్ ఇంకా తక్కువ అబ్జర్వేషన్ రేట్ ఆల్రెడీ చదువుకున్నా టోటల్ అవర్ డివైడెడ్ బై మిషన్ అవర్స్ ఆర్ లేబర్ అవర్స్ సో సేమ్ అదే బేసిస్లో అలాగే చేసుకుంటూ వెళ్తాం ఇవన్నీ అవేనమ్మా విత్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాం అండ్ ప్రొడక్ట్ టైం అండ్ రన్నింగ్ టైమ్ ఆఫ్ మిషన్ అనమాట ఇవన్నీ నేను జనరల్గా చూశాను నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్ ఇవన్నీ ఎవరు చెప్తారమ్మా విశ్వాసం ఇది ఓవర్ఎడ్స్ ఓవర్ లో మీరు హోంవర్క్ ప్రాక్టీస్ చేయాల్సింది నేను హోంవర్క్ కొన్ని ఇచ్చానమ్మా లెజర్స్ మెటీరియల్ ఏం ప్రాక్టీస్ చేయాలి మీరు లెజర్స్ లెజర్స్లో ఇఫోఫ్ ప్రాక్టీస్ చేయండి ఇఫో ప్రాక్టీస్ చేయండి వెయిటెడ్ ఆవరేజ్ ప్రాక్టీస్ చేయండి మేజర్గా వెయిటెడ్ అవరేజ్ బాగా ప్రాక్టీస్ చేయండి మిగతా మెథడ్స్ ఒక్కర్లేదు నెక్స్ట్ ఇంకొక వర్క్ ఇచ్చాను ఏంటమ్మా అది లేబర్లో అంతా అయిపోయింది అండి ఓవర్ హెడ్ ఓవర్ హెడ్స్లో డైరెక్ట్ మెథడ్ ప్రాక్టీస్ చేయండి స్టెప్ డౌన్ ప్రాక్టీస్ చేయండి సెమల్టేనియస్ ఈక్వేషన్ ప్రాక్టీస్ చేయండి ఈసారి వాటిలో అమ్మా నాకు తెలిసినంత వరకు అడగకపోతే అదృష్టవంతులు అడిగితే మాత్రం ఏం లేదు ఇంకా సివి డైరెక్ట్ ఆ సంబంధించి రికార్డింగ్స్ పెడతాను నేను ఆ మిస్లైన చాప్టర్స్ అన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఒకసారి చూడండి తక్కువ తక్కువే ఉంటాయి మీకు ఇది ఓవరాల్గా గ్రూప్ వన్ ఎక్కువ ఉంటుందా సిలబస్ గ్రూప్ టూనా గ్రూప్ వన్ కాబట్టి జాగ్రత్తగా చదువుకోవాలి కాస్టింగ్ అంటే నా దృష్టిలో అయితే గ్రూప్ వన్ అమ్మా గ్రూప్ టూలో రిపీటెడ్ కంటెంట్ అంతే గ్రూప్ వన్ బాగా చదువుకోండమ్మా సో సండే మండే ఏమైనా డిఫరెన్స్ ఉందా మీకు సో బట్ ఒకటి మాత్రం చెప్పగలను కాస్టింగ్ పేపర్ ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ అటెండ్ చేస్తారో వాళ్ళు పాస్ అవుతారు బట్ కాస్టింగ్ ప్రాబ్లం ఏంటంటే పెన్ను కదలదు అటెండ్ చేయటం అంటే ఏదో ఒకటి రాయటం కాదు నువ్వు ట్రై చేసావు ఆన్సర్ రైటర్ అవ్వకుండా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఏదో కాన్సెప్ట్ ట్రై చేయడం ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ డౌన్ వన్ అడిగాడు నువ్వు రాయగలిగి ఉండాలి అంటే కాస్టింగ్ నువ్వు పాస్ అవ్వాలంటే హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ ఏ ఉండాలమ్మా నాలెడ్జ్ ఉండాలి నువ్వు అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పేపర్ రాయగలవు తప్పైనా రైట్ అయినా నీకంటూ కొన్ని మినిమం మార్క్స్ వచ్చేస్తా బట్ కొన్ని కొన్ని ఉన్నాయమ్మా సెలెక్టివ్ బేసిస్లో అండి మాత్రం కాస్టింగ్ మాత్రం సెలెక్టెడ్లో చాలా చాలామంది కొన్ని చాప్టర్స్ వదిలేసి వెళ్తున్నారు వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు మెయిన్లీ కాస్టింగ్ నేను ఎందుకనే అలా చేయొద్దమ్మా ఇప్పుడు అన్నీ చదువుకోండి ఓన్లీ ఫాస్ట్ ట్రాక్ చదువుకుని వెళ్ళినా మినిమం గ్యారంటీ ఉంటుంది సరే సరే చదువుకోండి ఎగ్జామ్ ఎలా రాశారు ఇవాళ నువ్వు వద్దులే బా రాశారా సో మీకు ఫైనల్ ఇది మాక్ టెస్ట్ అంటే ప్రీ ఉంటాయి ఉంటాయమ్మా డేట్ ఇచ్చారు అప్పుడు కొంచెం ముందుకు జరిపాం మేమే నుంచి అమ్మా ట్వంటీ ట్వంటీ ఫోర్తే కొద్దిగా మూడు రోజులు ముందుకు జరుపుతున్నాం అమ్మా అది రివైజ్డ్ మీకు ఇస్తాను అంటే సండేది వెన్స్డే కన్వర్ట్ చేసే ఎగ్జాము సో ప్రీ ఫైనల్ పెట్టేస్తున్నాం అనమాట అంటే బోత్ సింగిల్ గ్రూప్ వాళ్ళకి ప్రాబ్లం లేదు బోత్ గ్రూప్స్ వాళ్ళకి మెయిన్లీ అది ఒక గ్రూప్ రాసే వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం లేదు బోత్ గ్రూప్స్ వాళ్ళకి ఎగ్జామ్ ముందు ఒక మూడు రోజులు వాళ్ళకి ఖాళీ ఇద్దామని ఇంకొక టూ డేస్ ఎక్స్ట్రా ఇద్దామని సో అది మీకు తర్వాత కన్ఫర్మ్ చేస్తాను ఓకే సరే అమ్మా బ్రేక్ తీసుకోండి